సో హలో గాయస్, నా పేరాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు మన సీఎం పంక్ పైన. ఎస్ గాయస్, అంటే మామూలుగా అటాక్ చేయలేదు, చాలా భయంకరంగా అటాక్ చేసాడు అనమాట డ్రూ మ్యాకింటైర్. అండ్ వీడొచ్చు అంటే మన సీఎం పంక్కి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారు, ఆ లెవెల్లో ఇచ్చి పడేసాడు అనమాట డ్రూ మ్యాకింటైర్. మొత్తం బ్లడ్ వచ్చేసింది, సీఎం పంక్ చాలా భయంకరంగా కొట్టిండు ఈరోజు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు మన రియా రిప్లీ అండ్ జే ఊసో మధ్యలో మనకు ఫనీ యాంగిల్ చూపించినారనమాట. అండ్ చాలా జరిగింది ఈరోజు రాలో. సో నేను మొత్తం అంటే ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ అంతేకాదు, మనం ఓన్లీ రా గురించే కాదు, మనం ది ట్రైబల్ షేఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం, ద రా గురించి మాట్లాడబోతున్నాం, కొడి రోడ్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే బాస్ అంటే ఏదో అన్యాయం జరుగుతుందనే మాట. అంటే చాలామంది రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, బట్ అసలు ఏదో జరుగుతుంది అంటే చాలా అంటే చాలా పిచ్చి రూమర్స్ వస్తున్నాయి. సో ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఈ వీడియోలోనే అప్డేట్ ఇచ్చేస్తానమాట. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో గాయస్ ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి రింగ్లో మన వెడ్ బెరెట్ కనిపించినారు. అండ్ మన వెడ్ బెరెట్ ఏంటంటే మన ఫ్యాన్స్ అందరికి ఫస్ట్ వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత ఒక న్యూ కామెంటర్కి అక్కడ వెల్కమ్ చేసినారనమాట మన జోయి టెసిటోరీకి. అండ్ బాస్ అంతేకా దాని తర్వాత కొంచెం హైప్ చేసినారు రాకి. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ అఫీషియల్గా అంటే మన రా స్టార్టింగ్ గురించి మాట్లాడితే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామీది. ఎస్ అంటే మన మామీ ఈరోజు రా స్టార్టింగ్లో రింగ్లో వచ్చింది. రింగ్లో వచ్చి బాస్ మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు మండే నైట్ మహామి అని అక్కడ వెల్కమ్ చేసాయనమాట. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ ఏమేమి చెప్పిందంటే జడ్జ్మెంట్ డేకి ఇంకా చాలా ఇచ్చి అంటే ఇంకా చాలా ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడికి ఇంకేం అయిపోలేదు అంటే మేము రీసెంట్గా గెలిచినాం కదా, సో ఇక్కడికి ఏం ఎండ్ కాలేదు, ఇంకా చాలా అంటే చాలా ఇచ్చి పడేయాలన్నమాట, జడ్జ్మెంట్ ఇంకా చాలా ఉందని ఒక టైప్లో మన రియా రిప్లీ చెప్పింది. అండ్ బాస్ అందుకే రియా రిప్లీ ఏమేమి చెప్పిందంటే నేను రీసెంట్లీయే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లీ మోర్గన్కి నేను పిన్ చేసినాను. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాల్సిందే. అంటే దేనికోసం అంటే నేను ఎప్పుడు ఓడిపోలేని టైటిల్ అంటే మన రియా రిప్లీ ఇంజురీ వల్ల అంటే ఆ టైటిల్కి రిలంకేజ్ చేసి అనేది గుర్తుండొచ్చు. సో అందుకే రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే నేను ఎప్పుడు ఆ టైటిల్ ఓడిపోలేదు, సో ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది, సో ఇప్పుడు ఆ టైటిల్ కోసం నేను ఫైట్ చేశాను, ఎందుకంటే నేను రీసెంట్లీ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్కి పిన్ బి చేసినాను అనమాట. సో అందుకనే లీ మోర్గన్ అంటే లీ మోర్గన్ గురించి మాట్లాడుతుంటానమాట మన రియా రిప్లీ ఛాలెంజ్ చేస్తుంటే. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డామినిక్ది. అండ్ బాస్ మన డామినిక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అదే బూ చేస్తుంటే మన డామినిక్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు, బట్ మన డామినిక్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ సరిగ్గా మాట్లాడగలనమాట. అండ్ మన డామినిక్ అయినా ఏమని చెప్పినారంటే లీ మోర్గన్ రెడీ లేదు అని కొంచెం ఆ టైప్ చెప్పినారనమాట. ఇంకా రెడీ లేదు అంటే నువ్వు అంటే రీసెంట్ చాలా భయంకర మేజరింగ్ కదా, సో దాని రెడీ లేదని ఒక టైప్లో మన డామినిక్ చెప్పినారనమాట. అండ్ బాస్ మాటలు అంటే మన రియా రిప్లీ ఏమని చెప్పారంటే ఎనీ టైమ్ ఎనీవేర్ అంటే ఎనీ ప్లేస్లో నేను ఫైట్ చేయడానికి రెడీ అని మన రియా రిప్లీ చెప్పింది లీ మోర్గన్తో ఫైట్ చేయడం రెడీ అని చెప్పింది. సో అప్పుడు ఒకసారి మళ్ళీ లీ మోర్గన్ వచ్చేట విషయం అనమాట రియా రిప్లీ పైన. అండ్ ఒక చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది ఈరోజు రా స్టార్టింగ్లోనే. అండ్ అనుకోకుండా ఏమైందంటే మన రియా రిప్లీది కాలు రింగ్ రోప్లో ఇరికిపోయింది బాస్. అందుకనే వీళ్ళు అంటే మన లీ మోర్గన్ కొంచెం ఎటగేసాయనమాట రియా రిప్లీ పైన. అండ్ అంటే ఇక్కడ సైడ్లో ముద్దు పెట్టింది అనమాట మన రియా రిప్లీకి లీ మోర్గన్. సో అప్పుడే అక్కడ మన డేమియన్ ప్రిస్ట్ వచ్చేసినారు. సో డేమియన్ ప్రిస్ట్ అక్కడ రాగానంటే వీళ్ళు పారిపోయినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ది అమెరికన్ మేడ్ వర్సెస్ ది అల్ఫా అకాడమీ మధ్యలో ఒక జబర్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంటే అసలు మెయిన్ ఏంటంటే మన షాట్ గేవల్ ఛాన్స్ చాలా కోపంలో కనిపిస్తుంది. అంటే ఈ వైట్ సిక్స్ పెద్ద తలకానప్పు అయిపోయింది, అంటే వైట్ సిక్స్ వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. అసలు మనం ఏంది మనం చూపించాలంటే మనము ది అమెరికన్ మేడ్ అని ఈ టైప్ చెప్తున్నారనమాట. బ్యాక్ స్టేజ్ చాలా హైప్ చేసుకుని తీసుకొచ్చిన వీళ్ళకి. అండ్ ఈ మ్యాచ్లో వీళ్ళు కొంచెం బాగానే ఫైట్ చేసినారు. అంటే మన ఓటీస్ అండ్ అకిరా టుజావా మ్యాగ్జిన్ డూబ్రీ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్లో. బట్ ఎంత సరే అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే అక్కడ చాటగబులు ఉండే కదా, అందుకే ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు ది అమెరికన్ మేడ్. అంటే మన అమెరికన్ మేడ్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ మన ది అల్ఫా అకాడమీ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. ఓకే, అండ్ అప్పుడే అంటే విన్నర్ కాగానే మన షాట్ గేమ్లో అక్కడ రింగ్ సైడ్ ఉండే కదా, సో అప్పుడే ఇమీడియట్ మైక్ తీసుకున్నారు. అండ్ మైక్ తీసుకొని రింగ్లో వచ్చినారనమాట. అండ్ మన షాట్ గేబుల్ చెప్పినారు
అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ పూజ చేస్తుంటారు ఫస్ట్ సగం చెప్పినారు సో అప్పుడు మరి షాట్ గేబుల్ అంటే మేము కాదు అంటే వాయిడ్ సిక్స్ అంటే వీళ్ళు సగం చెప్పినారనమాట. దాని తర్వాత షాట్ గేబుల్ ఏమని చెప్పినట్టు చాలా ఎక్కువ అయిపోతుంటే లాస్ట్ వీక్ మా మధ్యలో సింగిల్స్ మ్యాచ్ ఉండాల్సింది అంటే నేను అంకల్ హౌట్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయాలి బట్ ఆ మ్యాచ్లో ఏమైంది అంటే వాయిడ్ సిక్స్ ఫ్యామిలీ మధ్యలో వచ్చాయనమాట. అంటే రియాలిటీలో ఫస్ట్ మన అంటే షాట్ గేబుల్కి కాపాడానికి ఇది అమెరికన్ మేడ్ వచ్చినాయనమాట కానీ అవంతా మెన్షన్ చేయలే ఉల్టా మొత్తం మన వాయిడ్ సిక్స్ పైన వేసిండి అనమాట మన షాట్ గేబుల్. అండ్ షాట్ గేబుల్ మాటలు చాలా క్లియర్లీ నెక్స్ట్ వీక్ వస్తాము ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ కోసం ఛాలెంజ్ చేసిండు బాస్ మన వాయిడ్ సిక్స్ కి. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది అంటే మన అంకల్ హౌడీ వచ్చినారు అండ్ అంకల్ హౌడీ అక్కడ వచ్చి మొత్తం మన బ్రేవాయిడ్ గురించి మాట్లాడినారనమాట. అంటే ఇప్పుడు కరెక్ట్ ఒక 375 డేస్ అయిపోయినాయి మన బ్రేవాయిడ్ కి లోకం నుంచి వెళ్ళిపోయి. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు 375 డేస్ అయిపోయిన అంటే మన బ్రేవాయిడ్ చాలా చేసినారు కదా సో అంతా అక్కడ మెన్షన్ చేసినారనమాట. స్టిల్ వాయిసెస్ అదంతా ఇన్పడుతున్నాయి మన అంకల్ హౌడీ కానీ క్లియర్లీ మెన్షన్ చేసినారు అండ్ బాస్ దాని తర్వాత అంటే ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ నీళ్ళ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జెలినా వెగా వర్సెస్ షైనా బెజ్లర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఏంటంటే అక్కడ రింగ్ సైడ్ మన సోనియా డేవల్ ఉండే అండ్ మన జోయి స్టార్క్ బి ఉండే కదా సో అందుకని వాళ్ళు కొంచెం ఇంటర్వ్యూ చేసినారనమాట ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ దీని లాభం లేపింది మన షైనా బెజ్లర్ అండ్ బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షైనా బెజ్లర్. అండ్ బాస్ దాని తర్వాత ఆయన వీళ్ళు అటాక్ చేస్తుంటారనమాట మన జెలినా వెగా పైన. సో అప్పుడే మన జెలినా వెగాకి అక్కడ కాపాడడానికి అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లైరా వల్కేరియాది. అండ్ బాస్ మన లైరా రాగానే అంటే ఫస్ట్ కొంచెం బాగానే అటాక్ చేసి వీళ్ళ పైన బట్ వీళ్ళు ఎంతైనా ముగ్గురు ఉండే కదా సో అందుకని వీళ్ళే అటాక్ చేసి పడేసినారు వీళ్ళ పైన. అండ్ దాని తర్వాత మన సోనియా డేవల్ మైక్ తీసుకొని మొత్తం మన ఉమెన్స్ రోస్టర్కి వార్నింగ్ ఇచ్చి పడేసింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రియా రిప్లీ అండ్ మన డేమియం ప్రిస్ట్ కనిపిస్తున్నారు. అండ్ మన డేమియం ప్రిస్ట్ ఏమని చెప్పినట్టు రియా రిప్లీకి చూడంటే నేనైతే ఫిన్ బ్యాలర్తో ఈ రోజు ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయడానికి రెడీ బట్ ఫిన్ బ్యాలర్ కొంచెం భయపడుతున్నాడు ఫిన్ బ్యాలర్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నప్పుడు ఇక నాకు ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ కావాలి కదా ఈ రోజు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనమాట ఇక్కడ మనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. సో నాతో కలిసి ఒక హ్యాజ్ అ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఎవరు ఫైట్ చేస్తాడు ఎవరు లేరని మన డేమియం ప్రిస్ట్ చెప్పినారు. సో అప్పుడే మన రియా రిప్లీ ఏమని చెప్పి అంటే లేదు అంటే ఒక్క సూపర్ స్టార్ ఉన్నాడు అంటే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు నాకు తెలుసా అని మన రియా రిప్లీ చెప్పింది బాస్. అప్పుడే మన డేమియం ప్రిస్ట్కి అర్థమైపోయింది అవునా సరే అడుగు ఏమంటాడో చూడని మన డేమియం ప్రిస్ట్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. అండ్ బాస్ ఈరోజు మన సీఎం పంక్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించినారు బాస్ ఎందుకంటే ఇప్పుడు ఫైనల్లీ మన డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించేసినారు కదా సో అందుకని మన సీఎం పంక్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించినారు. అండ్ సీఎం పంక్ చెప్పినారు నేను ఇంటికి వెళ్ళి నా వైఫ్ అండ్ నా బ్యూటిఫుల్ డాగ్తో నేను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను బట్ వాళ్ళతో సెలబ్రేట్ చేసే ముందు ఫస్ట్ నేను మీతో సెలబ్రేట్ చేద్దామని ఇక్కడ రింగ్లో వచ్చినానని మన సీఎం పంక్ చెప్పినారు. ఆ బ్రాస్లెట్ ఫైనల్ తీసుకున్నాను కదా సో అది మెన్షన్ చేసినారు. అండ్ మీరు చాలామంది చూసినారు కదా అంటే బ్యాస్టిన్ బర్లీలో నేను డ్రూ మ్యాకింటైర్ జబర్దస్త్ స్ట్రాప్ మ్యాచ్లు ఇచ్చి పడేసిన నిజానికి చాలా మజా వచ్చింది అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమని చెప్పినారు అంటే చూడండి ఇప్పుడు ఎంతైనా సరే నేను ఒక బిజినెస్ మ్యాన్ని అండ్ నేను ఇక్కడ బిజినెస్ కోసం వచ్చినాను అండ్ గుర్తుండొచ్చు నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట చెప్పాను రిటర్న్ చేసినప్పుడు చాలా గొప్పగా మాట చెప్పినాను అండ్ అది ఏంటంటే నేను ఇక్కడ ఏదో నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు ఇక్కడ నేను ఇక్కడ నేను పైసా డబ్బులు సంపాదించడానికి వచ్చినాను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకే నేను అంటే ఇప్పుడు నాకు ఏది మంచిగా ఉంటుందో బిజినెస్ కోసం చేస్తాను అండ్ ఇప్పుడు నేను వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తాను. సో గుంతర్ నువ్వు ర్యాండీ ఓటంకి అయితే ఓడిపించేసినావు అంతా బాగానే ఉంది బట్ నా పేరు సీఎం పంక్ అండ్ నేను వస్తున్నాను నీకోసం అని మన సీఎం పంక్ చెప్పినారు బాస్. ఎస్ మన సీఎం పంక్ మన గుంతర్తో ఫైట్ చేస్తానని ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేసినారు అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు. అండ్ మీరు నిన్నటి వీడియో చూసినారంటే మీరు గుర్తుండొచ్చు నేను నిన్నటి వీడియోలోనే నేను మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పేసినాను. నేను సాయంత్రం నేను నైట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన చాలా క్లియర్లీ చెప్పేసినాను మన సీఎం పంక్ ఇప్పుడు వరల్డ్ టైటిల్ కోసం వెళ్తారంట కానీ ఈ వరల్డ్ టైటిల్ దారిలో ఒక సూపర్ స్టార్ వస్తాడు అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్ అని నేను మీ అందరికీ నిన్ననే చెప్పేసినాను ఒక వీడియోలో. అండ్ బాస్ ఈరోజు ఏమైందో మీరు ఆల్రెడీ చూసినారు అనుకుంటా అంటే మన డ్రూ మ్యాకింటైర్ అంటే మన సీఎం పంక్ అనౌన్స్మెంట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటారు. కామన్ టెస్ట్ టేబుల్ పైన నిలబడి ఫ్యాన్స్ అంటే కొంచెం ఇట్లా చీర్ చేపిస్తుంటారు. సో అప్పుడే ఇంకా నుంచి వచ్చి అంటే మన డ్రూ
డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు సీఎం పంక్ పైన, పంచెస్ పైన పంచెస్ ఇచ్చి పడేసినారు. అండ్ మన కామెంటర్ అంటే ఇక్కడ ఉన్న మన వెడ్ బెరెట్ ఆ పనికి ట్రై చేసినారు డ్రూ మ్యాకింటైర్కి, ఎందుకంటే చాలా పాత ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఆ పనికి ట్రై చేసినారు డ్రూ మ్యాకింటైర్కి, బట్ అయినా డ్రూ మ్యాకింటైర్ ఆగలి క్లేమోర్ ఇచ్చి పడేసినారు అనే మాట. సో అప్పుడే మన వెడ్ బెరెట్ బి షాక్ అయిపోయినారు. అండ్ ఇక్కడ మన వెడ్ బెరెట్ కామెంటర్స్ అంటే ఇక్కడ మైక్ పెట్టుకొని మరొకసారి చాలా క్లియర్లీ చెప్పినారు, అంటే హెడ్ఫోన్ పెట్టుకొని చాలా క్లియర్లీ చెప్పినారనే మాట మన వెడ్ బెరెట్ కామెంటరీలో. అండ్ ఏమేమి చెప్పినారంటే, మొత్తం 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడు డ్రూ మ్యాకింటైర్కి ఈ టైప్లో చూడలేదు. అంటే డ్రూ మ్యాకింటైర్కి నేను అంటే 20 సంవత్సరాల నుంచి పరిచయం అనే మాట, 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ అనే మాట. అండ్ నేను ఎప్పుడు డ్రూ మ్యాకింటైర్కి ఇలాంటి రూపంలో ఎప్పుడు చూడలేదని మన వెడ్ బెరెట్ అక్కడ కామెంటరీలో చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ నిజంగానే మన డ్రూ మ్యాకింటైర్ ఈరోజు చాలా డిఫరెంట్ రూపంలో కనిపిస్తున్నారు, చాలా భయంకరంగా ఇచ్చిపడేసారు. రింగ్లో ఒక జ్యువెలర్స్ క్లేమర్ ఇచ్చేసినారు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఆ బ్రాస్లెట్ తీసుకున్నారు బాస్ మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఆ బ్రాస్లెట్ తీసుకొని దాన్ని మొత్తం విరగొట్టేసినారు బాస్, ముక్కలు ముక్కలు చేసినారు. అండ్ దాని పీసెస్ అంటే ఆ బ్రాస్లెట్ కొన్ని ఉంటాయి కదా, సో అవి పీసెస్ అవన్నీ సీఎం పంక్ నోట్లో పడేసినారు బాస్. నిజంగా అది షాకింగ్ ఉండే. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి క్లేమర్ ఇచ్చినారనే మాట, చాలా షాకింగ్ ఉండే. అండ్ దాని తర్వాత మళ్ళీ పంచెస్ కొడుతూ ఉంటారు. సో అప్పుడే మన రా జనరల్ మేనేజర్ వచ్చి ఆపేసాడు అనమాట, అంటే వేరే వాళ్ళకైతే ఆ పనికి రాడు బట్ డ్రూ మ్యాకింటైర్ విషయంలో ఊకేనే వచ్చేసాడు అనమాట మన రా జనరల్ మేనేజర్. సో మన రా జనరల్ మేనేజర్ వచ్చి అంటే చాలామంది అఫీషియల్స్ వచ్చి అక్కడ ఆపేసినారనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ స్ట్రక్చర్ పైన తీసుకెళ్ళిపోయినారు సీఎం పంక్కి బ్యాక్ స్టేజ్ అంబులెన్స్ దగ్గర తీసుకెళ్ళంగానే అప్పుడే అక్కడ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి మళ్ళీ ఒకసారి అటాక్ చేసినారనమాట మన సీఎం పంక్ పైన. మామూలుగా అటాక్ చేయాలి ఈరోజు మన డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ ఈ అటాక్ పైన మీ రియాక్షన్ ఏంది, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు, అంటే మన డ్రూ మ్యాకింటైర్ చేసింది కరెక్టా రాంగా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ యొక్క 1 కంటెంటర్ టోర్నమెంట్ మ్యాచ్, ఒక ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి ఓకే అనమాట. మన ఇలియా డ్రాగన్ వర్సెస్ డ్రాగన్ లీ వర్సెస్ మన డర్టీ డామినిక్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటే కానీ మ్యాచ్ మధ్యలో మన జడ్జ్మెంట్ మెంబర్స్ వచ్చి అటాక్ చేస్తుంటారు, చీటింగ్ చేస్తుంటారు అనమాట. సో అందుకనే మన డేమియన్ ప్రిస్ట్ వచ్చేసినారు ఈ మ్యాచ్. సో అప్పుడే మన డామినిక్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే అంటే ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ను గెలిచింది ఇంకెవరు కాదు మన ఇలియా డ్రాగన్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ యొక్క ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన ఆడమ్ పియర్స్ చెప్పినారు ఈరోజు మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రాడనమాట, ఎందుకంటే బిగ్ బ్రాన్సన్ రీడ్కి COVID-19 అయిందంట. అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి COVID-19 అయింది. అండ్ ఈ అప్డేట్ ఇచ్చింది ఇంకోరు కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా, అంటే అప్డేట్ ఇచ్చింది మన బిగ్ బ్రాన్సన్ రీడే అనమాట. సో COVID-19 అయిందంట. సో దానివల్ల అంటే మెడికల్ క్లియర్ లేరు, సో అందుకని రారని చెప్పినారు. సో అందుకని మన అక్కడ ఎంటర్ అయిపోయింది మన బ్రాన్ స్ట్రోమన్ ఉంది. అండ్ బ్రాన్ స్ట్రోమన్ వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు ఈరోజు బ్రాన్సన్ రీడ్ వస్తాడు కదా, సో నాకు బ్రాన్సన్ రీడ్ ప్లేస్లో నేను ఫైట్ చేస్తాను ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, నన్ను యాడ్ చేయని చెప్పినారు. సో ఆడమ్ పియర్స్ ఏమంటే, లేదు నువ్వు మీ మెడికల్ క్లియర్ లేవు కదా, అంటే లేదు అంటే ఇందాక నేను కలిసినాను మెడికల్ స్టాఫ్తో, వాళ్ళు చెప్పినారనమాట అంటే ఫైట్ చేయొచ్చు అంటే ఇష్టమని చెప్పినారు నాకు, సో అందుకే నేను ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పినారు. సో అందుకనే మన ఆడమ్ పియర్స్ సరే ఇప్పుడు నువ్వు ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా, సరే ఫైట్ చేయని ఇక మన ఆడమ్ పియర్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ మన అల్బా ఫైర్ అండ్ ఐలడాన్ మధ్యలో మనకి ఒక 1 కంటెండర్ మ్యాచ్ మనకి చూడడానికి అనమాట. ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక 1 కంటెండర్ మ్యాచ్ అనమాట. అక్కడ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ప్రియాంక అండ్ జేడ్ కార్గిల్ ఉండే అక్కడ రింగ్ సైడ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బాగానే. అండ్ ఈ మ్యాచ్లో మన కైరీ సైన్ నిజంగానే చాలా భయంకరమైన దెబ్బ తాకింది బాస్, మొత్తం బ్లడ్ వచ్చింది ఇక్కడ కన్నుగాడు చాలా దెబ్బ తాకింది అనమాట. అంటే రింగ్ బయట అంటే మన బియ్యంక ప్లేయర్కి వాళ్ళు ఈ మ్యాచ్లో అంటే బ్రౌల్ ఇన్వాల్వ్ చేసినారు అనమాట. చాలా తమాష జరిగినాయి ఈ మ్యాచ్లో, బట్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు అల్బా ఫైర్ అండ్ అలా డౌన్స్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఛాలెంజర్స్ అంటే మన జేడ్ కార్గిల్ అండ్ మన బియ్యంక ప్లేయర్కి న్యూ అపోనెంట్స్ ఇంకోరు కాదు అల్బా ఫైర్ అండ్ అలా డౌన్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ గుంథర్ది. అండ్ బాస్ మన గుంథర్ రింగ్లో వచ్చి చెప్పినారు రీసెంట్లీ శనివారము బ్యాష్ ఇన్ బర్లిన్ నిజంగా ఛాన్స్ జబర్దస్త్ జరిగింది ఆ ప్రీమియర్ లీగ్ ఈవెంట్. అండ్ మీలాంటి వాళ్ళకి ఇప్పుడు అంటే చూడడానికి అవకాశం దొరికాను కొంచెం ఎక్కిరిచినారు అనమాట ఇక్కడ ఉన్న క్రౌడ్కి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన గుంథర్ ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడినారు. అంటే ర్యాండీ ఆర్టన్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, బట్ ఏంటంటే నేను ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అంటే ర్యాండీ ఆర్టన్ నేను ఓడిపించేసినానని మన గుంథర్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది
అయింది సామీ జేన్ ది. సామీ జేన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ బోస్ సామీ జేన్ అక్కడ రింగ్ లో వచ్చి ఏమని చెప్పినారంటే, చాలా మంది ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచినారు అనమాట. ఇంతకుముందు అంటే మా గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే మన బ్రెట్ హార్ట్ అంటే చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ లెజెండ్ సూపర్ స్టార్స్ పేర్ అక్కడ మెన్షన్ చేసినారనమాట. అండ్ వాళ్ళందరూ ఒకప్పుడు ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచేయాలి, వరల్డ్ టైటిల్ గెలిచినారనమాట. సో ఇప్పుడు నేను బి సేమ్ అనమాట, అంటే మన సామీ జేన్ ఏమని చెప్పినారంటే నేను బి ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచినాను అండ్ ఇప్పుడు నేను వరల్డ్ టైటిల్ కోసం వస్తానని సామీ జేన్ చెప్పినారు. సామీ జేన్ సెగ్మెంట్ బాగానే కట్ చేసినారు, బట్ సామీ జేన్ ఒకటి మర్చిపోయినారు బాస్. అంటే సామీ జేన్ ఈ టైప్లో చేస్తానని చెప్తున్నారు. ఏమని, ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచిన వాళ్ళు చాలా మంది వరల్డ్ టైటిల్ గెలిచినారు, సో నేను బి అదే పని చేస్తాను అని సామీ జేన్ చెప్పినారు. బట్ ఆల్రెడీ గుంతర్ అది చేసినారు, అక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అక్కడ నిలబడి ఉన్నాడు అనమాట. అంటే మన గుంతర్ ఈ టైప్లో చేసిండు కదా, సో అది ఒకటి మర్చిపోయినట్టు ఉన్నారు. బట్ ఇండైరెక్ట్లీ మేబీ ఇద్దరు గురించి కొంచెం గొప్ప మాట్లాడుకున్నాం కూడా మన సామీ జేన్ అండ్ బాస్. అంతేకాదు దాని తర్వాత సామీ అంటే ఈ ఛాలెంజ్కి అంటే నేను ఫైట్ చేస్తాను చెప్పినప్పుడు మన గుంతర్ నో అని చెప్పేసినారు. గుంతర్ నో అని చెప్పి రింగ్ బయటకు వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే సామీ జేన్ ఇక్కడ ఏమని చెప్పినారంటే, చూడు గుంతర్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నాకు తెలిసినంత వరకు అయితే నువ్వు ఎప్పుడు ఏ ఛాలెంజ్కి ఎంకలు అడుగు పెట్టావు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఎంకలు అడుగు పెట్టి వెళ్ళిపోతున్నావు అంటే నాకు తెలుసు, అంటే లాస్ట్ టైం నేను నీకు ఓడిపించినాను కదా, సో అందుకే నీకు ఎక్కడన్నా కొంచెం భయం కదా అని ఒక టైప్లో మన సామీ జేన్ చెప్పేసినారు. మన గుంతర్కి జబర్దస్త్ ఎక్రీజ్ చేసినారు బాస్. క్లియర్లీ కనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ అపోనెంట్ అంటే మన గుంతర్కి నెక్స్ట్ ఛాలెంజ్, నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు మన సామీ జేన్ బాస్. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ అంటే రియా రిప్లీ అండ్ డేవిన్ బ్రిస్ట్ మళ్ళీ ఒకసారి సెగ్మెంట్ చూడడం వచ్చింది. అంటే సెగ్మెంట్ మా డేవిన్ బ్రిస్ట్ అడిగినారు అంటే ఏమని చెప్పిండు మనోడు, అంటే నాతో కలిసి ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయడానికి రెడీయా అంటే ఎస్ అని చెప్పిండు ఆ మనోడు అని అడిగినప్పుడు రియా రిప్లీ ఏమని చెప్పి అంటే నో, అంటే ఎస్ అనేది చెప్పలేదు బట్ ఈట్ అని చెప్పినాడని చెప్పి. సో అప్పుడు అక్కడ అర్థం అంతకంటే ముందు తెలిసిపోయింది అంటే మా రియా రిప్లీ అంటే చాలా సిగ్గుపడుతుంది అనమాట. అంటే జేవుస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అందరికి ముందు తెలుసు అనమాట, అది మన జేవుస్ అనే అని ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ టీట్ అంటేనే ఉంటారు. బట్ కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేయడం ట్రై చేసినారు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు అంటే మన డేమియన్ బ్రిస్ట్తో కలిసి ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, అదే ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా మన ఈట్ అంటే జే ఊసో అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన బ్యాక్ స్టేజ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రౌన్ బ్రేకర్ అండ్ జే ఊసో మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి అనమాట. అండ్ మన బ్రౌన్ బ్రేకర్ ఎక్కడిచ్చాడు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఓడిపోలే అనమాట, అండ్ నీ వల్ల అవి కాదు జే ఊసో. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు రియా రిప్లీ ఎంకలు పడుతున్నావు కదా, సో ఇవన్నీ పనులు చేయి అర్థమైందా, అంటే నా ఎంకలు పడాల్సిన అవసరం లేదంటే కొంచెం ఎక్కడి చేసినారనమాట. చాలా అంటే చాలా పర్సనల్ లెవెల్ ఎక్కడి చేసినారు. సో అందుకనే మన జే ఊసో ఏమని చెప్పినారంటే నేను నీది పల్లకొట్ట అంటే నేను కంపల్సరీ టైటిల్ కోసం వస్తాను, టైటిల్ తీసుకుని నీ పల్ల కొట్టసా అని మన జే ఊసోవి చెప్పేసినారు బాస్. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఒక క్వాలిఫైయింగ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికి మన బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ షేమస్ వర్సెస్ మన రుడ్వి కైసర్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే కానీ మ్యాచ్ మధ్యలో మన పీట్ డన్ వచ్చి అటాక్ చేసినారు మన షేమస్ పైన, రెఫరీ చూసినాడు. బట్ అయినా ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాదు బాస్. మీరు కొంతమంది నాకు అడుగుతారు ఎప్పుడు అన్న ఏంది రెఫరీ ముందే అటాక్ చేస్తున్నారు బట్ ఎవరు డిస్క్వాలిఫై చేస్తలేరేనని వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు. సో చూడండి బాస్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్లో అంటే మ్యాచ్ మధ్యలో ఎవరు వచ్చినా సరే ఏం జరిగినా సరే మ్యాచ్ డిస్క్వాలిఫై కాదు అనమాట. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో రూల్స్ అలాంటివి ఉంటాయి. అండ్ సింగిల్స్ మ్యాచ్ ఉంటే అప్పుడు డిస్క్వాలిఫై అవుతుండేది, ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాబట్టి రెఫరీ ముందే ఓపెన్లీ అటాక్ చేసిండు బట్ అయినా డిస్క్వాలిఫై కాలేదు. అండ్ బాస్ ఇంకేమంటే దీని లాభం లేపేసినారు మన బ్రాన్ స్ట్రోమన్. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో వినర్ అయిపోయినారు మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్. ఓకే, సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో డేమియన్ ప్రిస్ట్ అండ్ మన ఈట్ అంటే మన జే ఊసో వర్సెస్ ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడి మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండేది అండ్ కొంచెం ఫనీ ఉండే బాస్ ఈ మ్యాచ్ నిజం చెప్తున్నాను. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుతుంటే ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన లీ మోర్గా అంటే వీళ్ళందరూ వచ్చి కొంచెం తమాషాలు జడ్జ్మెంట్ మెంబర్ కొంచెం తమాషాలు చేస్తుంటారు. సో అందుకే రియా రిప్లీ వచ్చింది, రియా రిప్లీ వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసింది బాస్. అంటే కొంటుకుంటూ వచ్చింది, సో అప్పుడే లీ మోర్గా ఎక్కిరించింది. బట్ మన రియా రిప్లీ చాలా జబర్దస్త్గా అటాక్ చేసి అనమాట మన లీ మోర్గన్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే అంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డేమియన్ బ్రిస్ట్ అండ్ జే ఊసో. ఎస్, మన జే ఊసో అండ్ డేమియన్ బ్రిస్ట్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఫిన్ బ్యాలర్ అండ్ జేడి ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత వీళ్ళు ఈ టీ టెన్ కొంచెం ఫన్ బి చేసినారనమాట రా ఆఫ్ ఎయిర్లో. అంటే రియా రిప్లీ
ఈ టీటీలు కొంచెం ఫన్ చేసుకున్నారు రింగ్లో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మొత్తం రా అయిపోయింది అనమాట ఈ రోజు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక సీరియస్ టాపిక్ గురించి, ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. ఎందుకంటే ఏదో చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది బాస్. అంటే ఇప్పుడు కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అంటే చూడండి ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఎప్పుడో అంటే లాస్ట్ ఇయర్ జరగాలి బట్ జరగలేదు. ఈ సంవత్సరం అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మీ అందుకు అవి తెలుసు, మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడినామో. బట్ ఈ సోర్సెస్ అంటే ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తున్నాయి తెలుసా, మీరు షాక్ అయితే రూమర్స్ ఏమంటున్నాయంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలంట రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందంట. అండ్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే రోమన్ రేన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు బాబు? అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ కోసము ఒక జబర్దస్త్ అపోనెంట్ ఉండాలి. రోమన్ రేన్స్ కంటిన్యూగా రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే సూపర్ స్టార్ అనమాట, మిస్టర్ రసల్ మేనియా అనమాట రోమన్ రేన్స్. రోమన్ రేన్స్ టోటల్ 9 times ఇప్పుడు ఫైట్ చేసిన మన రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో. అలాంటిది నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే ఎక్కడైనా మంచిగా ఉంటుందా మీరు చెప్పండి? అండ్ ఒకవేళ ఫైట్ చేసినా రోమన్ రేన్స్ ముందు అపోనెంట్ స్ట్రాంగ్ ఉండాలి కదా, ద రాక్ అయినా ఉండాలి, కొడి రోడ్స్ అయినా ఉండాలి, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా ఉండాలి, చాలా జబర్దస్త్ ఉండాలన్నమాట. కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే రోమన్ రేన్స్ వర్సెస్ రాక్ కాదు, రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతాయంట నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో. ఇది ఎక్కడో చాలా బేకార్ అయిపోతుంది బాస్, నిజంగా చాలా అంటే చాలా బేకార్ బుకింగ్ జరుగుతుంది, చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది అనమాట రోమన్ రేన్స్తో. అండ్ నాకు తెలిసి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కోడి రోడ్స్ అన్యాయం జరుగుతుంది, ఫ్యాన్స్ అందరు వీ వాంట్ కోడి అని డిమాండ్ చేసిన కదా, సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ వెళ్తుంది అనుకుంటా. రాక్ వర్సెస్ కోడి, రాక్ వర్సెస్ కోడి అనే అందరు ఈ టైప్లోనే మాట్లాడుతూ, ఈ టైప్లోనే రూమర్స్ వస్తాయి, ఈ టైప్లోనే మ్యాచ్ సెట్ అవుతుంది అనుకుంటా. బట్ మేబీ మన ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్ అని చాలా పిచ్చిగా డిమాండ్ చేస్తారు అనుకుంటా, అండ్ అప్పుడు రోమన్ రేన్స్ యాడ్ అయిన యాడ్ కావచ్చు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు బాస్. కానీ ఏదేమైనా కానీ రోమన్ రేన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ సింగిల్స్ అయితే జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ద రాక్ కోడి రోడ్స్కి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోడి రోడ్స్తో ఫైట్ చేస్తా అని చెప్పినారు, ఆ మాట వల్లవి ద రాక్ ఇరికిపోయినారు అనమాట, కాలిపిల్లి మాట ఇచ్చి పడేసినారు. మా డబ్ల్యూడబ్ల్యూలో మాట అంటే మాట ఉంటుంది బాస్ మన సూపర్ స్టార్ది. సో అందుకనే రాక్ వచ్చినప్పుడు కోడి రోడ్స్తో ఫైట్ చేయాలి. ఇప్పుడు ద రాక్ వచ్చి రాయల్ రంబుల్లో ఫైట్ చేస్తాడా కోడితో, లేదంటే రసల్ మేనియాలో ఫైట్ చేస్తాడు, అసలు రసల్ మేనియాలో ఫైట్ చేస్తే ఇప్పుడు రోమన్ రేన్స్ స్టేటస్ అయింది, ఇప్పుడు రోమన్ రేన్స్ ఏం చేశాడు, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది బాస్, అంటే హిస్టరీ రిపీట్ అవుతుందా? అంటే ఈ సంవత్సరం కోడితో అన్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ అందరూ కోడి కోడి అన్నారు, వివాంట్ కోడి అన్నారు, ఒకటేసారి ఫ్యాన్స్ మొత్తం అంటే చాలా భయంకరంగా ఇచ్చిపడేసిన డబ్ల్యూడబ్ల్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. సో ఆ టైప్లో ఏమైనా హిస్టరీ రిపీట్ అవుతుందా నెక్స్ట్ ఇయర్ అసలు మేనే కంటే ముందు అదే స్టోరీ రన్ అవుతుంది అనుకుంటా. కానీ ఈసారి వివాంట్ కోడి కాదు, ఈసారి రోమన్ రేన్స్ అంటారు ఫ్యాన్స్, అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో యాడ్ అవుతారంటారా. సో చూద్దాం బాస్. కానీ నిజం చెప్పాలంటే రూమర్స్ మాత్రం చాలా బేకార్గా వస్తున్నాయి, చాలా పెద్ద అన్యాయం జరుగుతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో మనమేమో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నాం, బట్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రాక్ వర్సెస్ కోడి రోడ్స్ అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. నిజంగా చాలా పిచ్చి రూమర్స్. సో ఈ రూమర్స్ విన్న తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. నాకు ఈ రూమర్స్ పైన ఏమైనా క్లారిటీ వస్తే, ఇంకేమైనా రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయ్స్, బాయ్.